బీఆర్ఎస్ చలో మేడిగడ్డ సందర్శనకు ముందే అసలు నిజాన్ని బయటపెట్టిన కాంగ్రెస్ తెలంగాణ భవన్ నుంచి 150 మంది ప్రజాప్రతినిధులతో మేడిగడ్డ బ్యారేజీకి బయలుదేరుతామన్నారు కేటీఆర్. మేడిగడ్డపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను ఎండగడతామన్నారు. మార్చి 1న తలపెట్టిన చలో మేడిగడ్డ పేరుతో ప్రాజెక్టుల సందర్శనకు తమ వెంట కాంగ్రెస్ మంత్రులను తీసుకువెళ్తామని, కాళేశ్వరం ఫలాలను ప్రజలకు వివరిస్తామన్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరం కలిసి వెళ్తామని మాజీ మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. పబ్లిక్కు కాళేశ్వరం తప్పు అని చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు వాస్తవం చూపించేందుకు కాళేశ్వరం వెళ్లబోతున్నామని తెలిపారు. అయితే ఇదే క్రమంలో నేడు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బారాసాబ్ జిమ్మిక్కులను మోసాలను బయటపెట్టారు. కమిషన్ల కోసం ప్రాజెక్టులు గత ప్రభుత్వంలో కట్టారు. ఇంకా ప్రాజెక్టు పూర్తి కావడానికి 1,47,000 కోట్లు కావాలి. కాళేశ్వరంలో 25,000 కోట్ల పనులు ఎలాంటి డిపిఆర్ లేకుండా పనులు అలాట్ చేశారు. 94,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం కోసం ఖర్చు. 5 ఏళ్లలో 160 టీఎంసీ నీళ్లను మాత్రమే లిఫ్ట్ చేశారు అని ఆధారాలతో సహా కాంగ్రెస్ బయటపెట్టింది. ఇరిగేషన్ కోసం ఉపయోగించింది 65 టీఎంసీలు మాత్రమే. ప్రతి ఏటా కాళేశ్వరం నుంచి 650,000 ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు. బీఆర్ఎస్ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి జిమ్మిక్కులు చేస్తున్నారని కాంగ్రెస్ మంత్రులు ఎద్దేవా చేస్తున్నారు. గతంలోనే బారాసా నేతలకు మేడిగడ్డ సందర్శనకు ఆహ్వానించిన వారు రాకపోవడంతో మళ్లీ మార్చి 1న కాళేశ్వరం సందర్శనకు వెళ్లడం చూస్తుంటే జాలేస్తుందని సీఎం రేవంత్ వెల్లడించారు. బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డపై నిజాలు చెప్పకుండా తప్పులు ప్రచారం చేస్తున్నారు. మేడిగడ్డను ఎన్డీఎస్సీఏకు అప్పగించాం. ఎన్డీఎస్సీఏ నివేదిక ఆధారంగా భవిష్యత్ చర్యలు ఉంటాయి. బీఆర్ఎస్ లెక్క కాళేశ్వరం ప్రాజెక్టును నిషేధిత ప్రాంతంగా మేము పెట్టలేదు. బీఆర్ఎస్ నేతలతో పాటు కేసీఆర్ వెళ్లి చూసి రాష్ట్రానికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. బీఆర్ఎస్ నేతలకు కాళేశ్వరం చూపించాలని అధికారులకు మేము ఆదేశించాం. బీఆర్ఎస్ నాయకులు 1,000 కోట్లు దాచుకొని ఫ్రాడ్ చేసి మేమేదో తప్పు చేసినట్లు మమ్మల్ని విమర్శిస్తున్నారని మంత్రి ఉత్తమ్ ధ్వజమెత్తారు. రైతన్నా మేలుకో, మేడిగడ్డను కాపాడుకో. మేడిగడ్డ కాళేశ్వరం డొల్లలపై బారాసా మేధావులు చేస్తున్న హంగామా వెనుక ఉన్న అసలు నిజ నిజాలు తెలుసుకో ఓ రైతన్నా. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.